డాక్టర్ సునీత్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడము, ఈ నేపథ్యంలో రాజకీయ ప్రమేయాలు ఉన్నాయా అని ఒక సందేహం వస్తుంది. మీరేమంటారు ఈ కేసు గురించి? ముందుగా మీకు, అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, టీవీ5 వీక్షకులకి నా నమస్కారం సార్. ఇక్కడైతే మీరు అందరికన్నా మంచిగా ఆలోచించి మనం మాట్లాడాలంటే ఒక సునీత గారి సబ్జెక్టే మాట్లాడారు సార్. మిగతా అంతా ట్విస్ట్లు, అసలు కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యుల్ని చంపుకునే అంత నీచ రాజకీయాలు ఏపీ స్టేట్ లో ఉండడం, ఆ దౌర్భాగ్యపు పరిపాలనలో మేము ఉండటం నిజంగా మా దౌర్భాగ్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే 16 ఏళ్ళు జైల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడమే ఒక దౌర్భాగ్యం అంటే, అతని కుటుంబ సభ్యులే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ సొంత బాబాయ్ హత్యకు గురైతే కూడా ఇంతవరకు ఆయన ముందుకొచ్చి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేకుండా అంత మౌనం వహిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే, ఈ సోకాళ్ళు పేటిఎం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు సపోర్ట్ మాట్లాడితే సిగ్గు అనేది కొంచెం తెచ్చుకోమని చెప్తాను సార్ నేనైతే. ఎందుకంటే ఒక్కసారి మన కుటుంబ సభ్యులకు ఆపద వస్తేనో, మన కుటుంబ సభ్యులకు ఏమైనా ఇబ్బంది వస్తేనో మనం ముందుకొచ్చి మాట్లాడడం. అలాంటిది హత్య జరగబడి 4 ఏళ్ళు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడున్న నాయకులపై నిందలేసి వాళ్లే చేయించారు, వారే కారకులు, ఇంత పెద్ద ఆర్టికల్ సాక్షిలో రాసిన గొప్ప మనుషులు వాళ్ళు ఎక్కడికి పోయారు, ఏమైపోయారు, ఎందుకు ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే ఈ బాబాయ్ కేసులో ఇన్ని ట్విస్ట్లు వస్తున్నాయి. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, సొంత బాబాయ్ పైన అక్రమ సంబంధాలు, ఆ ఏజ్ లో ఉన్న పర్సన్ పైన ఇలాంటి నిందలు, మన నిజంగా ఎవరైనా కుటుంబ సభ్యులపై నిందలు వస్తున్నాయంటే పక్కకు తిప్పి ఆ టాపిక్ డైవర్ట్ చేసే పరిస్థితి తీసుకుని వస్తారు ఎవరన్నా. కానీ ఇక్కడ ఏంటంటే, వీళ్ళు కాపాడబడడం కోసం మేము 4 డేస్ నుంచి చూస్తున్నాం సార్. వైసీపీ సోషల్ మీడియా, ఎస్పెషల్లీ అఫీషియల్ సోషల్ మీడియా మొత్తం ఆమె సునీత గారి పైనే నింద వేయించి ఆమె తప్పు చేసిందంటూ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అవినాష్ గారిని కానీ భాస్కర్ రెడ్డి గారిని కానీ ఒక మాట అనట్లేదు. మొత్తం పోస్టర్స్ రిలీజ్ చేసి మరీ సునీత గారే తన భర్తే ఆస్తుల కోసం చేయించారు, అక్రమ సంబంధాల కోసం చేయించారు, భూదందాలో భాగంగా చేయించారు, ఈమె మెయిన్గా చేయిస్తా ఉంది, ఈమెకు ఎవరో వెనకలు నడిపేస్తున్నారంటూ ఆమెను పోర్ట్రేట్ చేసి మాట్లాడుతున్నారు. నిజంగా ఒక రాయలసీమ ఆడబిడ్డగా నేను సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నాను. నా తోటి ఆడబిడ్డ ఈరోజు తండ్రి కోసము ఇంత పాటు పడతా, ఇంత కష్టపడతా ఉంది. ఒక అధికారం పక్షంలో సీఎం ఉండి కూడా ఆయన చేతగాని వ్యక్తిగా కామ్గా ఉంటే తను సింగిల్ గా ఫైట్ చేస్తూ ఇంత పోరాటాన్ని ఒకే ఒక ఆడది ఆమె పోరాడుతూ ఉంది సార్. మరొక విషయం, ఒక ఆడబిడ్డగా ఆమె గర్వపడుతూ అలాగే కుటుంబ పరువు బయట పడకుండా తన ఏమంటారు అలాంటి విషయాలు బయట వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక కూతురుగా కొంచెం వెనక వేస్తాం. ఎందుకంటే మా నాన్న పైన ఆరోపణలు వస్తున్నాయి, ఆయన అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నారు, ఆయన ఏదో కబ్జాలు చేస్తున్నారన్న విషయాలు ఎత్తుకొని వస్తున్నారు, ఆ ఏజ్ లో అటువంటి మాటలు ఆయన అనిపించుకోవడం అవసరం అని ఒక మెట్టు వెనక్కేస్తాం. కానీ ఆమె అలా వేస్తే వీళ్ళు అనుకున్న పావులు జరుగుతాయి, వీళ్ళు అనుకున్న ట్రాప్ పడతారని ఇంటెన్షన్ తో ఆమె ఇంకా ఫాస్ట్ గా మూవ్ చేస్తా ఉంది అడుగులు. అంటే ఒక పక్క వాళ్ళ ఇంటి పరువును కాపాడుకుంటానే తన తండ్రికి తను చేయాల్సిన బాధ్యత ఏంటో చేస్తూ, ఇంకొకటి ఇలాంటి హత్యలు జరగకూడదు రాయలసీమ ప్రాంతంలో అని పాటుపడుతున్న ఏకైక మహిళ సునీత గారు. నిజంగా ఆమెకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే అంత గౌరవం ఇవ్వాలి ఆమె. ఈరోజు ఆమెకు అందరూ సపోర్ట్ గా నిలబడారు మహిళలంతా. ఎస్పెషల్లీ ఈరోజు అవినాష్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయనకు అక్రమ సంబంధాలు, ముందంతా ఏమైంది. ఎందుకంటే ఏమీ తెలియని వ్యక్తి, ఒక ఏటు అని పిలుచుకునే ఒక వ్యక్తి ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారులేండి ఏటు అని అలా అనకూడదు. నేను విజయసాయిరెడ్డి గారు ముందుకు వచ్చి అసలు అక్కడ లేడు, పులివెందల్లో ఒక రాయలసీమ బిడ్డగా నేను చెప్పగలుగుతాను, ఆ కోర్టులోకి ఎంటర్ కావాలంటే అది మామూలు విషయం కాదు. దస్తగిరి కూడా క్లియర్ గా చెప్పాడు, ఇది 1 మంత్ నుంచి ప్రీ ప్లాన్ గా కుక్కను కూడా చంపే ఇది చేసుకున్నాం మేము, అంత ప్రీ ప్లాన్ గా ఇది మేము ప్రణాళిక వేసుకున్నాము అని. అటువంటి ప్రణాళిక వేసుకుని ఒక రూపకల్పన చేసి ఆయన చంపాలని డిసైడ్ చేసుకుని ఆయన ప్రేరేపించి ప్రొవోక్ చేసి మరి గొడవ పెట్టుకొని మరి చంపిన వ్యక్తులు వీళ్ళు. అంత క్లియర్ గా రక్తం మరుపుల్లో ఉన్న మనిషిని చూసి కూడా నువ్వు గుండెపోటును ఎలా చెప్తావు ప్రెస్ ముందరకు వచ్చి? అంటే నువ్వు డైవర్ట్ చేసి మొత్తం కుట్లు కుట్టేసి హ్యాపీగా అది ఏం చేసేద్దాము సునీత గారు వచ్చే లోపల వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. బట్ వీళ్ళు అదే దేవుడు ఉంటాడు కదా, ఎంత మీరు అక్రమాలు చేస్తున్నా అన్యాయాలు చేస్తున్నా ఎంత చూస్తూ ఉంటాడు కాబట్టి ఆయన బయట పెట్టే ప్రయత్నం జరిగింది. జరిగినప్పుడు మళ్ళీ హైలైట్ ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ ముందర మాట్లాడిన విషయాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారు మూర్తి గారు. మీరు అక్కడ ఆ ప్రత్యక్షంగా అది చూసినట్టు ఇట్లా చేశారు, హత్య కబోర్డ్ లో పెట్టాలనుకున్నారు, అక్కడ పెట్టాలనుకున్నారు ఆయన చిత్రీకరించి చెప్పిన విధానం చూస్తే నిజంగా వీళ్ళు ఉండి దగ్గరుండి ఏమన్నా అది జరుగుతుంటే ఏం చేయలేని స్థితిలో నిలబడి చూస్తున్నారా అనే విధంగా ఆయన చెప్పి లాస్ట్ కి ఇప్పుడు ఈ టాపిక్ అంతా రాకకుండా గుండెపోటు కాస్త గొడ్డల పోటు అయింది, ఆ టాపిక్ పక్కన పెట్టేసి అక్రమ సంబంధాలు భూదందాలు అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, పులివెందులో భూదందాలు జరుగుతున్నాయి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు భూదందాలు చేస్తున్నారు, దాంట్లో రాజశేఖర రెడ్డి గారు తప్పించుకున్నారు కానీ వివేకానంద గారు ఇరుక్కున్నారు, ఆ విషయంలోనే ఆయన చనిపోయారని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే భూదందాల్లో వైఎస్ఆర్సీపీ పులివెందుల్లో అడ్డాగా చేసుకొని చేస్తున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారా వైసీపీ కార్యకర్తలు? ఈరోజు ఒక ఆడకూతురు తన తండ్రికి జరిగిన అన్యాయమైన హత్యను గురించి పోరాడుతుంటే ఆమె మీద మీరు విషప్రచారం చేస్తూ ఏరో అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జయించారు కదా, మరి ఎక్కడ పోయి చంద్రబాబు నాయుడు గారి పేరు? అసలు ఆయన పేరే రావట్లేదు. ఇప్పుడు ఎంతసేపు మీ కుటుంబ సభ్యుల పేరే వస్తుంది, మీ ఇంట్లో మీ కోడలు పేరు, మీ పేరు. ఇప్పుడు అవినాష్ గారిని కాపాడుకోవడం కోసం ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు ముందు మీకు రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకురావు? కేవలం అవినాష్ గారి కేసు వచ్చినప్పుడే గుర్తొస్తుందా? అంటే మీరు స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళ్తున్నారా?
మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదా వెళ్తే ఎందుకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేకపోతున్నారు? మరొక ఛాలెంజ్ వైసీపీ వాళ్ళకి, ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు ఈ కేసులో సార్, టీవీ5 సాక్షిగా మిమ్మల్ని ఒకటే ఒకటి అడుగుతున్నారు, నైతిక బాధ్యత వహిస్తూ అవినాష్ గారిని ఇంతకు సస్పెండ్ చేయడం కానీ చర్యలు చేపట్టడం కానీ ఎందుకు చేయట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ? సొంతం బాబాయ్ విషయంలో ఇంత ఇదిగా జరుగుతున్నప్పుడు, అతనే మెయిన్ గా దొరుకుతున్నప్పుడు ఎందుకు అతని మీద శిక్షలు తీసుకోవటం లేదు? కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ముందుకొచ్చి నా బాబాయ్ విషయంలో నా సొంత కుటుంబ సభ్యులు ఆరోపణలు ఎదురు తీసుకుంటున్నారు, సో నేను ఖండిస్తున్నాను, ఇదో ఇలాంటి పనులు నేను చేయబోతున్నాను, ఖచ్చితంగా 4 ఏళ్లలో ఎందుకు ఇది ముందుకు పోలేకపోతుంది, నేను సునీతమ్మకు తోడుగా నిలబడతానని ఎందుకు అనలేకపోతున్నారు? అంటే దీంట్లో మీరందరూ కలిసే చేస్తున్నారా? ఇన్ని ట్విస్ట్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ముందంతా ఎందుకు లేదు అనే విషయంలో ఈ ఎందుకు మాట్లాడటం లేదు? ఎస్పెషలీ వైసీపీ మాత్రం పూర్తి ఫోకస్ సునీత గారిని డైవర్ట్ చేసి వాళ్ళు అవినాష్ గారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, సునీతమ్మని తప్పుగా చూపిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఎస్పెషలీ రాయలసీమలో ఉండాలని పిచ్చోళ్ళేం కాదు, పిచ్చాసుపత్రిలో ఉండేవాళ్ళం అసలు కాదు. మీరు ఇలాంటి చిత్రీకరించిన మేము నమ్మడానికి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, తప్పు చేసిన వాళ్ళ వెనకాల సీఎం గారు ఉంటున్నారు, రుసుకునమ్మ గారి వెనకాల, సునీతమ్మ గారి వెనకాల ప్రజలు ఉంటున్నారు. సో సునీతమ్మ గారు విజయం సాధించుకొని వస్తారు, ఎవరైతే తప్పు చేశారు వాళ్ళు జైలుకి వెళ్తారు, అది మాత్రం కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాం సార్ మేము. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.